అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో సబ్బవరం మండలం అయ్యన్నపాలెం నుండి ఆర్లీ వైపు వెళ్లిన రాయల్ బెంగాల్ టైగర్ గురువారం వంగలి నల్లగొండ ఫారెస్ట్ కొండపైకి వెళ్ళినట్లు పులి పాదముద్రలు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రాత్రంతా కొండ చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పగడ్బందిగా పట్టుకునేందుకు నిద్రాహారాలు మాని ప్రయత్నం చేశారు. పులిని పట్టుకోవడంలో వంగలి గ్రామ సర్పంచ్ ఆకుల శ్రీ హేమ గణేష్లు పూర్తి స్థాయిలో సహకారం అందించి అటువైపు ఎవరూ వెళ్లకుండా యువకులు రాత్రంతా కాపలాలు కాచారు. ఆ గ్రామంలో పశువులు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ పులి వారి కళ్ళు గప్పి వంగల నుంచి ఓమివానిపాలెం మీదుగా కె కోటపాడు మండలం అర్లి గ్రామం వైపుగా వెళ్లిపోయిందని నల్లగొండ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామారావు మీడియాకు తెలిపారు. అంతేకాకుండా వంగలలో ప్రచారం జరుగుతున్నట్లు రెండు పుల్లు సంచరిస్తున్నాయన్న మాట అవాస్తవమని ఒకే ఒక్క రాయల్ బెంగాల్ టైగర్ మాత్రమే తిరుగుతుందని ఆయన ధృవీకరించారు. శుక్రవారం ఉదయం నుంచి అటవీ శాఖ అధికారులు నల్లగొండ ఫారెస్ట్ వెంబడి అర్లికొండ వైపు రాయల్ బెంగాల్ టైగర్ ఫగ్మాక్స్ వెతుకుతూ వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ రోజు రాత్రి కూడా పులి కదలికలు గుర్తించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వివరించారు. అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలంలో ఉన్నటువంటి అయ్యన్నపాలెం పంచాయతీ సర్పంచ్ నేను. గత 4-5 రోజులు బట్టి పోలీస్ సంచరిస్తుందన్న ఆందోళనలో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ ఉన్నారు. అలాగే అటవీ శాఖ వారు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అన్వేషిస్తున్నారు. వారి సూచనల మేరకు మేము కూడా పంచాయతీలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజల్ని అనుక్షణం వాళ్ళని అలర్ట్ చేస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం. దండోరా కూడా వేయించడం పూర్తిగా జరిగింది. ప్రతి గ్రామానికి దండోరా వేయించడం, అలాగే ఫోన్లో కూడా టైం టు టైం సమాచారం ఇవ్వడం, ఈ విధంగా తీసుకుంటూ జాగ్రత్తగా ఉండమని ప్రతి ఒక్కరిని హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు మార్నింగ్ వరకు కూడా మా అయ్యన్నపాలెం పంచాయతీ పరిధిలోనే మేము ఆందోళనతోనే గడిపాము. కాకపోతే ఈరోజు అటవీ శాఖ అధికారుల వారి సమాచారం ప్రకారం ఆర్లీ గ్రామం వైపు, కోటపాడు మండలంలో ఉన్నటువంటి ఆర్లీ గ్రామం వైపు అడుగుజాడలు ఉన్నాయని వాళ్ళు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మా పరిధి నుంచి అటువైపు వెళ్ళినట్లు తెలిసింది. మరి ఇది మళ్ళీ అటు నుంచి ఎటు వెళ్తుందో ఏం జరుగుతుందో అంటే నిన్న రెండేమి కాదు ఒకటనే చెప్తున్నారు వాళ్ళు చెప్పడం అయితే. మరి అది రిపీటెడ్ గా తిరిగిందో ఏమో తెలియదు, కానీ ఒకే పులి తిరుగుతుంది, రెండు ఏమీ లేవు, అలాంటి ఏమీ పెట్టుకోవద్దు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పడం. ఆ ఒకటే తిరుగుతుంది, ఆ ఒకటి కూడా అటువైపు ఉన్నట్టు ఫగ్మాక్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఉదయం అటువైపు వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు. వాళ్ళ సూచనల మేరకే మేము కూడా అన్ని రకాల చర్యలు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా మేము అందరినీ అలర్ట్ చేస్తున్నాం, ఏ క్షణం ఏమైనా జరగవచ్చు అన్న భయంతో. కాబట్టి ప్రభుత్వం కూడా కొద్ది తొందరగా స్పందించి ఆ పుల్ని పట్టుకునే ఏర్పాట్లు ఏమైనా చేస్తే ప్రజల్ని భయాందోళన నుంచి కాపాడినట్టు అవుతుందని తెలియజేసుకుంటాం.